మంత్రి కొప్పుల ఈశ్వర్ కు జగిత్యాలలో చుక్కెదురైంది. కొడిమ్యాల మండలం హమంతరావుపేటలో కొండగడ్డ బస్సు ప్రమాద బాధితులను ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సుంకిపల్లి రవిశంకర్ మంత్రి కొప్పులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆందోళనకారులకు నేతలు పోలీసులు నచ్చజెప్తున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు ఆందోళనకు దిగారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్ను అడ్డుకోవడంతో పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులకు నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, బాధితులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఈరోజు కొడిమేల మండలం హిమ్మతరావుపేటలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ సంబంధించిన పర్యటన, 30 రోజుల ప్రణాళికకు సంబంధించిన ప్రణాళిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముందుగానే మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు రవిశంకర్ అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొండగట్టు బస్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పటికీ సంవత్సరం అయినప్పటికీ తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందరికీ అందరి కాకుండా చిట్టగాసులు మాత్రం ప్రతి నెల కూడా మెడిసిన్లు వాడుతుంటారు. ఆర్థికంగా సిక్కిపోయాం, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము, తమ సమస్యలను పట్టించుకోవాలి, ఇప్పుడు కూడా ఎవరూ రాలేని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. అంటే కొండగట్టు బాధితులతో పాటు స్థానికులు కూడా అక్కడ సాగునీటి సమస్య పైన కూడా ఆ ప్రజాప్రతినిధులు నిలిచే ప్రయత్నం చేశారు. చాలా ఏళ్ళుగా ఇక్కడ సాగునీరు లేక అల్లాడిపోతున్న విధంగా సాగునీరు లేక వ్యవసాయాన్ని చేసుకునే పరిస్థితి ఏర్పడని చెప్పి కొప్పుల ఈశ్వర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ కూడా నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా వారితో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మీకు అన్ని సమస్యలను పరిష్కరిస్తాము, ఎవరైతే బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటాము, క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు కూడా సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని నచ్చేసిన నేపథ్యంలో అప్పుడు ఆందోళనకారులు స్థానికులు కూడా అక్కడ ఆందోళన నిర్వహించారు. రైట్ సంపత్.